ముసవర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సౌల క్రాంతి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల చెవెళ్ల సభలో దళిత డిక్లరేషన్ లో ఇచ్చిన హామీలు, అంబేద్కర్ అభయహస్తం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాలు తదితర అంశాలను రాష్ట బడ్జెట్ లో ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించకపోవడం దళితులను చిన్నచూపు చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు మిషన్ స్వామి, భాజపా మండల అధ్యక్షులు మెరుగు అంజగౌడ్, ప్రధాన కార్యదర్శులు సౌల క్రాంతి కుమార్, బాదా నరేష్, జిల్లా అధికార ప్రతినిధి మల్లారా సంతోష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి మీస సంజీవ్, ఓబీసీ చిగురు వెంకన్న శ్రీనివాసరావు, కిసాన్ మోర్చా సత్యం రెడ్డి గూడ బాలరెడ్డి, బట్టు ప్రశాంత్, మీసా కర్ణాకర్, గొట్టె నాగరాజ్, మీసా నరేష్, నాదాస్ భూమయ్య తదితరులు ఉన్నారు. నిరుద్యోగ యువతగా మిగిలినటువంటి దళిత యువతలందరికీ కూడా ఉద్యోగ శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు అవకాశం కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట పార్టీ పిలుపు మేరకు మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మీరు ఏదైతే హామీలలో ఇచ్చినారో అవన్నీ కూడా నెరవేర్చి గత ప్రభుత్వం దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి ఎట్లయితే మాట తప్పిందో మీరు అదే తోలబోకుండా మీరైనా ఆ ప్రభుత్వంకి జరిగిన చెంపపెట్టును దృష్టిలో ఉంచుకొని దళితులకు న్యాయం చేసి మాకొచ్చే నిధులను, మాకొచ్చే కార్పొరేషన్ నిధులను కావచ్చు, వివిధ పనిముట్లు కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, ఏదైతేనేమి దళితులకు పెద్దపీట వేసి ఈరోజు బడ్జెట్ లో మీరు కేటాయించిన విధంగా అవన్నీ కూడా వెంటనే విడుదల చేసి పెండింగ్లు ఉన్న బిల్లులు ఇప్పటికి 4-5 సంవత్సరాలుగా ఒక్కొక్క దళితులు ట్రాక్టర్లు తీసుకొని కానీ పనిముట్లు వివిధ లోన్ల ద్వారా తెచ్చుకున్న ఎస్సీ కార్పొరేషన్ నిధులు అసలే మాఫీ కాలే, వాటన్నింటిని కూడా మాఫీ చేసి కొత్తగా ఉపాధి పొందిన దళితులందరికీ కూడా మీరు న్యాయం చేయాలని చెప్పి రాష్ట ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.